సో మీరు ఇక్కడ చూడొచ్చు పవర్ బూటప్ అయితే అవుతుంది సో ఇక్కడ మనకి నార్మల్ టీవీ కూడా మనం స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసేసుకున్నాం సో ఇదైతే బూట్ అయిపోయింది టీవీ సో నేనైతే దీన్ని ఆల్రెడీ నా వైఫై రౌటర్ అయితే కనెక్ట్ చేసి ఉంచాను సో మాట్లాడేటప్పుడు మీ నాన్నగారు బాగున్నారు చాలా thank <laughs> you హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఆల్రెడీ మీరు తమ్నెళ్ళలో చూసే ఉంటారు ఎస్ ఈరోజు మనం ఒక నార్మల్ టీవీ నార్మల్ టీవీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లాట్ స్క్రీన్స్ కాదు ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే నైంటీస్లో స్టిల్ ఇప్పటికీ కూడా మీలో చాలామంది యూస్ చేస్తూనే ఉండొచ్చు మేబీ ఐ హోప్ సో ఎవరైతే వాడుతున్నారో కింద అయితే కామెంట్ చేయండి సో వాళ్ళ టీవీస్ని కూడా అంటే వీటిని యాక్చువల్గా మనం క్యాథో రేట్ ట్యూబ్ టీవీస్ అని అంటాం సిఆర్టీ టీవీస్ ఇంకా మనం ముద్దుగా పిలుచుకునేటువంటి భాషలో డబ్బా టీవీలు అని వీటిని కూడా మనం స్మార్ట్ కన్వర్ట్ మీరు వింటుంది నిజమే రీసెంట్ గా షౌమి కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి మీ టీవీ ఫోర్ కే బాక్స్ చూసారా దాని సహాయంతో దీంట్లో మీరు యూట్యూబ్ అమెజాన్ ప్రైమ్ జియో టీవీ ఆల్మోస్ట్ ఒక స్మార్ట్ టీవీ ఏ వర్క్ అయితే చేయగలదు సేమ్ పని మీరు ఇందులో చేయగలరు దీనికి కొద్ది మాత్రం పెట్టుబడి అలాగే మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది దీనికోసం కొత్తగా మీరు టీవీని అయితే పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు సో యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చిన్న అడాప్టర్ సహాయం తోటి మీరు ఈ స్మార్ట్ టీవీ అంటే ఈ నార్మల్ డబ్బా టీవీని కూడా మనం స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా హాయ్ దిస్ ఇస్ వాసో గెయిన్ సైనింగ్ గెయిన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు మీరు కూడా ఇలా ఒక నార్మల్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ కావాల్సినటువంటిది ఏదైతే ఉందో ఈ బాక్స్ అని అంటాం మీ టీవీ బాక్స్ సో దీంతో పాటుగా మీకు ప్యారలల్ గా ఈ హెచ్డి ఏవీ రెడీ కన్వర్టర్ పిన్ కూడా మీకు అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇది ఒక అడాప్టర్ అని మనం అనుకోవచ్చు ఇంకా ఇదేం చేస్తూ ఉంటుంది అన్నట్లయితే మనం హెచ్డిఎంఐ ద్వారా ఇన్పుట్ ఇచ్చినటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో దీన్ని ఏవీ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి మనకి ఇలాంటి టీవీస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దీంట్లో మీరు వచ్చినప్పటికీ స్టీరియో తీసుకోవచ్చు కేవలం ఒక మోనో కాకుండా సో ఇప్పుడు ప్రస్తుతం ఈ టీవీకి అయితే కేవలం మోనో మాత్రమే ఉంది మీ టీవీస్ కి మేబీ స్టీరియో సపోర్ట్ ఉన్నట్లయితే స్టీరియో అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు ఎల్లో కలర్ కేబుల్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది ఇది వచ్చేటప్పటికి మనకి వీడియో సిగ్నల్స్ కోసం అలాగే రెడ్ అండ్ వైట్ ఏదైతే ఉందో మనం సౌండ్ సిగ్నల్స్ కోసం వాడతాం బై ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లేదు అన్నట్లయితే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా దొరికేటువంటి అవకాశం ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ను కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా ఒకసారి చూసేయండి ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఇది వచ్చేటప్పటికి మనకి హెచ్డి టు ఏవీ కన్వర్టర్ అంటే హై డెఫినేషన్ నుంచి నార్మల్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఏవీకి అయితే ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇది అప్ టు థౌజండ్ ఎయిటీపీ దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్ ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు దొరుకుతూ ఉంటాయి ఎక్కడైతే మీకు కేబుల్స్ అడాప్టర్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయో ఇక ఇది నేను వచ్చినప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఏమో పర్చేస్ చేస్తాను వీళ్ళైతే వీడియో కింద అనే లింక్స్ ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడి నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు ఇక హెచ్డి కన్వర్టర్ అలాగే దీని బ్యాక్ సైడ్ మీరు అన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంటుంది బేసిక్గా దీని గురించి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చిన్న ఫంక్ వర్కింగ్ ఫంక్షనాలిటీ ఉంటుంది ఇదంతే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక చిన్న యూజర్ మాన్యువల్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ యూజువల్గానే మనం వీటిని చదవము సో వీటిని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక యూఎస్బి టైప్ ఏ టు టైప్ బికి సంబంధించినటువంటి ఒక యూఎస్బి పవర్ అడాప్టర్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో దీనికి పవర్ కూడా ఖచ్చితంగా కావాలి ఇక మనకి రెస్ట్ ఈ కన్వర్టర్ ఉండడం జరుగుతుంది సో ఇది మొత్తం టోటల్గా మనకి అల్యూమినియంతో దీన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా హెచ్డి టు ఏవి కన్వర్టర్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది సో బేసిక్గా మీరు ఇక్కడ చూసారో అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక హెచ్డిఎంఐ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ట్రెడిషనల్ యూఎస్బీ టైప్ బీకి సంబంధించినటువంటి పోర్ట్తో పాటు ఒక టోగల్ స్విచ్ ఇది డైరెక్ట్గా మనకి ఎన్టీఎస్సి పాల్ యొక్క కాన్ఫిగరేషన్ మనం చేసుకునేది మన ఇండియన్ కరెంట్ అంతా కూడా మనకి పాల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది లో పెట్టుకోకూడదు సో కొంచెం స్క్రీన్ ఫ్లికరింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎన్టీఎస్సీలో పెట్టుకోవాలంటే సో అంతే అంతకుండా అయితే లేదు డిస్ప్లే అయితే మనకి రావడం జరుగుతుంది ఇక్కడ డీసీ ఫైవ్ ఓల్స్ అంటే రెగ్యులర్ గా మనము సెల్ ఫోన్స్ ఛార్జ్ చేయడానికి ఛార్జ్ చేసేటువంటి అడాప్టర్ సహాయంతో దీనికైతే మనం పవర్ సోర్సెస్ అయితే ఇవ్వచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు డీసీ ఫైవ్ ఓల్స్ అండ్ దీన్ని తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా మీ యూఎస్బీ అడాప్టర్కి అయితే ప్లెక్ చేయాల్సి ఉంటుంది ఇక బేసిక్గా బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి త్రీ ట్రెడిషనల్ పోర్ట్స్ మనకు కనపడుతున్నాయి సో ఎల్లో ఎల్లో స్టాండ్స్ ఫర్ వీడియో అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఒకవేళ స్టీరియో అవుట్పుట్ కావాలనుకుంటే మోనో కావాలనుకుంటే మీకు ఇక్కడ ఓన్లీ రెడ్ సరిపోతుంది ఇక మరొక సైడ్ వచ్చేటప్పటికి ఏం లేదు జస్ట్ ఒక చిన్న బాక్స్ మనకు రావడం జరిగింది ఇక దట్ సెట్ ఇక్కడ మీరు హెచ్డిఎంఐ పోర్ట్ ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ బాక్స్ నుంచి వచ్చేది అలాగే వీటి నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి టీవీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అంతే ఖచ్చితంగా మనకి పవర్ సోర్స్ అయితే కావాలి పవర్ అడాప్టర్ దీనికి కూడా మనం ప్లెక్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ హెచ్డిఎంఐ అడాప్టర్ ఉంది చూసారా సో ఈ అడాప్టర్ కైతే మీరు హెచ్డిఎంఐ ఇన్ని ప్లెక్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని ప్లెక్ చేసిన తర్వాత మీ ఎంఐ టీవీ బాక్స్ ఏదైతే ఉందో ఈ టీవీ బాక్స్ కి డైరెక్ట్ గా మీరు దీన్ని చేయాల్సి ఉంటుంది అంటే దీని నుంచి వచ్చేటువంటి సోర్స్ ఏదైతే ఉందో ఇది అడాప్టర్కి వెళ్తుంది సో ఈ అడాప్టర్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ పిన్స్ ఉన్నాయి చూసారా సో ఈ పిన్స్ని డైరెక్ట్గా డైరెక్ట్ గా మీరు ఎల్లోకి ఎల్లో వైట్ కి వైట్ అలాగే రెడ్ కి రెడ్ ఇక మీ స్మార్ట్ టీవీ సారీ మీ నార్మల్ టీవీ ఏదైతే ఉందో ఈ టీవీ కి సంబంధించినటువంటి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్స్ ఉంటే చూసారు సాధారణంగా ఇప్పుడు ఈ టీవీ ఏంటంటే మరీ ఓల్డ్ మోడల్ సో దీంట్లో వచ్చేటప్పటికి మోనో కనెక్టివిటీ కాబట్టి కేవలం ఒకటే పోర్ట్ ఉంది అంటే ఎల్లో ఏదైతే ఉందో ఇది వీడియో కామన్ గా మనకు రావడం జరుగుతుంది ఒకవేళ మీకు గనక రెడ్ అండ్ వైట్ ఉంది అనుకోండి మీకు స్టీరే ఉన్నట్లు లేదు అన్నట్లయితే గనక ఒకటే సింగిల్ వైట్ ఉంది అన్నట్లయితే మోనో యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికి కేవలం మోనోకి సపోర్ట్ చేస్తుంది ఇది పెట్టకపోయినా పర్వాలేదు మనకి ఆడియో అయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఫస్ట్ టీవీ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ హెచ్డిఎంఐ అడాప్టర్కి ఇచ్చి హెచ్డిఎంఐ అడాప్టర్ ద్వారా వచ్చేటువంటి ఈవీ పిన్స్ ఏవైతే మీరు టీవీకి అయితే కనెక్ట్ చేయాలి సో ఇప్పుడు మీరు చూసారంటే నో సిగ్నల్ వస్తుంది ఎందుకంటే నేను ఇంకా పవర్ అయితే ప్రొవైడ్ చేయలేదు సో ఫస్ట్ నేను పవర్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఇక్కడ చూడొచ్చు పవర్ బూటప్ అయితే అవుతుంది సో ఇక్కడ మనకి నార్మల్ టీవీ కూడా మనం స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసేసుకున్నాం జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే సో ఈవెన్ మీకు ఇది ఫర్దర్గా వచ్చేటువంటి ఆండ్రాయిడ్ టీవీ అప్గ్రేడ్స్ కూడా ఇది మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బూట్ అవుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ అని చెప్పి మనకు బూట్ అవ్వడం జరిగింది సో ఇదైతే బూట్ అయిపోయింది టీవీ సో నేనైతే దీన్ని ఆల్రెడీ నా వైఫై రౌటర్కి అయితే కనెక్ట్ చేసి ఉంచాను సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి యాప్స్ ఏవైతున్నాయి యాప్స్ అన్ని రెగ్యులర్ గా మీరు ఒక స్మార్ట్ టీవీలో ఏవైతే చూస్తుంటారో సేమ్ అదే విధంగా వీటిలో యూస్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను

Thanks. Hey Google, open Z5. Okay. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మనం వాయిస్ కమాండ్ ద్వారా కూడా మనకు కావాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మనం ఇందులో చూడొచ్చు సో ఇంట్రెస్టింగ్గా మీ ఇంట్లో ఉన్నటువంటి నార్మల్ టీవీస్ని కూడా ఒకవేళ మీ ఇంట్లో కనుక ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు దేర్ ఇస్ నో ఎనీ నెససరీ మళ్ళీ మీరు ఇన్ని వేల రూపాయలు పెట్టి కొత్త కొత్త టీవీస్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం అలాగే దీంట్లో మనకి ఈవెన్ జియో టీవీ జియో సినిమాస్ అలాగే వీటితో పాటుగా మనకి అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా అంటే ఆన్లైన్ కి సంబంధించినటువంటి ఓటీటీ కంటెంట్ అంతా కూడా మనకి ఇందులో రావటం అయితే జరుగుతుంది సో ఈవెన్ డిస్నీ హాట్స్టార్ ఇట్లా ఆల్మోస్ట్ ప్రతి ఓటీటీ యాప్ కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీరు ఇందులో అబ్జర్వ్ ఓకే ఇవే కాకుండా మీరు యూట్యూబ్ కి సంబంధించినటువంటి కంటెంట్ ని కూడా మీరు ఇందులో యాక్సెస్ అయితే చేసుకోవచ్చు సో మీకు కావాల్సినటువంటి ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్ అంతా కూడా మీరు ఇందులో చెక్ చేయొచ్చు గారు మీ నాన్నగారు బాగున్నారు అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొక్కడు అనే దానికి చాలా తేడా ఉందిరా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మీ ఇంట్లో ఉన్నటువంటి నార్మల్ టీవీని కూడా మీరు ఒక స్మార్ట్ టీవీ కింద అయితే చాలా సునాయాసంగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కావాలి ఈవెన్ చాలా మంది నన్ను కామెంట్ చేస్తున్నారు ఈ పర్సనల్ హాట్స్పాట్ ద్వారా దీని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పి పర్సనల్ హాట్స్పాట్ ద్వారా అయితే కష్టం మినిమం మీ దగ్గర కనుక అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ ఎంబీపీఎస్ మధ్యలో స్పీడ్ వస్తుంది అన్నట్లయితే పర్సనల్ హాట్స్పాట్ ద్వారా మీరైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు కానీ బెటర్ సర్వీసెస్ కోసం ఖచ్చితంగా నేనైతే ఇక్కడ మీకు ఇంటర్నెట్ సర్వీసెస్ నే వాడమని రికమెండ్ అయితే చేస్తాను ఇకపోతే ఈ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను హ్యావ్ లుక్ ఆన్ దాట్ హోప్ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అండ్ మీరు కనుక మన ఛానల్ని మొత్తం మొదటిసారిగా చూస్తున్నారు అట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ నో గ్యాడ్స్ సంబంధించిన అప్డేటెడ్ తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూ